మహనీయుల ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. మహనీయుల ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. మహాత్మా జ్యోతిబాపులే 196వ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి మహాత్మా బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతి బాపులే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారని, మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, కుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలించిన నాడే అభివృద్ది సాధ్యమవుతుందని, కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణిచివేతలకు వివక్షతలకు గురైన బడుగు బలహీన వర్గాలతో ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతి బాపులే అని కలెక్టర్ అన్నారు. శతాబ్దాలుగా అణిచిపెట్టబడి ఉన్న కింది కులాల గురించి ఆలోచించిన మొదటి నాయకుడు జ్యోతి బాపులే. సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయం అంటూ ఆలోచించి ప్రబోధించి దళిత వర్గాలను, బలహీన వర్గాలను జాగృతం చేసిన క్రియాశీలి అని అన్నారు. మానవ హక్కుల కోసం పోరాటం నడిపిన విప్లవకారుడు జ్యోతి బాపులే అన్నారు. మహాత్మా జ్యోతి బాపులే అప్పటి సమయంలో సామాజిక అసమానతలపై పోరాటం చేశారని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ప్రస్తుతం ఉన్న అసమానతలు, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మహిళా విద్యపై ప్రత్యేక శ్రద్ద వహించి చేసిన మొదటి నాయకుడు మహాత్మా జ్యోతిరావు పులే అని అన్నారు. 63 సంవత్సరాలు జీవించినప్పటికీ శాశ్వతంగా ఆయన పేరు నిలిచిపోయే విధమైన పనులు చేశారని అదనపు కలెక్టర్ తెలిపారు. మనమంతా శాశ్వతం కాదని, మనం చేసిన మంచి పనులు, ఇతరులకు చేసిన సహాయ సహకారాలు శాశ్వతంగా నిలిచిపోతాయని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఇక అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి రంగారెడ్డి, జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు బొంకురి శంకర్, డీసీపీ రవీందర్, బీసీ తెలంగాణ మహిళా డెవలప్మెంట్ ఫోరం స్టేట్ అధ్యక్షురాలు సిరవేణ స్వప్న, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిపుర గారికి పూలమాలంకరణ నిర్వహించిన గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. అలాగే అఖిల కలెక్టర్ రెడ్డి గారు, అఖిల కలెక్టర్ మొబైల్ మాస్టర్ గారిని మరియు జిల్లా అది కూడా ఒకరి తర్వాత ఒకరు పుష్పములు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. నాయకుల జన్మదినాలను అంటే మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే మహాత్మా కూడా ఎప్రిల్ 11న పుట్టినందుకు భారతదేశం పౌరునిగా, అలాగే జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి కాస్తే సమాజం నుండి వెలివేయబడ్డ బానిసత్యం కంటే హీనంగా చూడబడుతున్న అస్పృశ్య అనగారిన ప్రజలకు ఆయన ఆరాధ్య విధంగా నిలిచిపోయాడంటే అతిశయోక్తి కాదు. స్త్రీ, రైతు, శ్రామిక పీడిత వర్గాల కోసము జ్యోతిబాపులే జీవితము సామాజిక మార్పు ధ్యేయంగా అట్టలు
ఆనర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వాస్తవానికి చెప్పాలంటే ఏవేవి చేశారు ఏవేవి మనం నేర్చుకోవచ్చు అనేది గుర్తు చేసుకోవాల్సిన అంశాలు బట్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి జనరల్గా నేను చూసింది ఏంటంటే మోర్ దెన్ ఆ మహనీయులని గుర్తు చేసుకోవడం కన్నా ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి ఏమి చేయొచ్చు దాని మీదనే ఎక్కువ చర్చ కనిపించింది నాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇన్ఫ్యాక్ట్ బాబు జగజీవన్ రామ్ జయంతి గారి జయంతి గురించి కానీ లేకపోతే ఇవాళ కానీ లేకపోతే వచ్చే అంబేద్కర్ జయంతి గురించి కానీ బట్ నా నేను చెప్పాల్సిన క్లారిఫికేషన్ ఏంటంటే దానికి పెద్ద ఆలోచించేది ఏమీ లేదండి మీరు యూ గేవ్ అ సర్టన్ పాయింట్ అది దట్ ఈస్ నాట్ ద థాట్ బిహైండ్ ఇట్ అది కానే కాదు మన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారావు గారు వచ్చి అడిగిను సేయింగ్ దట్ అమ్మ ఇన్ఫ్యాక్ట్ మొన్న మనము అక్కడ హాల్లో నిర్వహించుకున్నాము అట్లాగే చేయొచ్చు అంటే ఎస్ గో హెడ్ అన్నట్టు అన్నాం కానీ వివిధ సంఘాలు వచ్చి క్లియర్గా మాకు స్టాచ్యూ దగ్గరనే మేము చేసుకుంటాము అది గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే వాట్ ఎవర్ అమౌంట్స్ ఉన్నాయో దాన్ని డెకరేషన్కి కానీ అక్కడ మేము చేసుకోవడానికి మాకు ఇవ్వండి అన్నట్టు రిక్వెస్ట్ మేరకే ఫైన్ ఎనీథింగ్ మీరు మ్యాక్సిమం అండ్ మెజారిటీ ఏమి కావాలనుకుంటారో దాని ప్రకారంగానే వెళ్దామనే అనుకొని ఆ పర్మిషన్ ఇవ్వడం జరిగింది గో హెడ్ అని అట్లా అనుకున్నాము అండ్ ఇక్కడ కలెక్టరేట్లో ఖచ్చితంగా ఒట్టి స్టాచ్యూ దగ్గర చేయడం ఎందుకు ఎవ్రీ ఆఫీస్లో చేయాలి ఖచ్చితంగా కలెక్టరేట్ షుడ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ కాబట్టి కలెక్టరేట్లో కూడా చేయాలనేది మా తప్పన ఉండే కాబట్టి ఇక్కడ అడిషనల్గా పెట్టడం జరిగింది ప్లస్ డయస్ లేదు కలెక్టర్ ఎందుకు నిలబడింది అనేది కాదండి ఇన్ఫ్యాక్ట్ అంత పెద్ద మనిషి జయంతి జరుపుకునేటప్పుడు కలెక్టర్ కాదు ఎవరు కాదు అందరు నిలబడ్డా కూడా నిలబడాలి అదే వాళ్ళకి ఇచ్చే గౌరవము అండ్ ఎవరు పెద్ద చిన్న అనేది కానే కాదు వాళ్ళ ముంగట అందరము చిన్నవాళ్ళమే వాళ్ళ జీవిత సత్యాలు వాళ్ళ జీవితం నుంచి మనం ఏం నేర్చుకొని మనము మన రోజు మన కార్యాచరణలో దాన్ని ఎట్లా నిర్వహిస్తాం అనేదే ఉండాలి దాంతోపాటు సమాజాన్ని ఇన్ఫ్యాక్ట్ మన డ్యూటీని దాంతోపాటు ఎంత డిఫరెన్స్ చేసాము అనేదే ఉండాలి కానీ నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ ఐ హోప్ మీరందరూ అన్యతా భావించకుండా నాది క్లియర్గా పాయింట్ తీసుకున్నారనే నేను అనుకుంటున్నాను ఇవన్నిటితో చెప్పుకుంటూ ఇన్ఫ్యాక్ట్ మరి ఒకసారి ఆ మహనీయుని జయంతి గురించి మనం అందరూ కూడా నెమరేసుకుంటూ ఆయన జీవిత బయోగ్రఫీ అండ్ జీవిత సత్యాలు అండ్ జీవితంలో చేసిన అన్ని పనులు కూడా మనం అన్ని గుర్తు పెట్టుకుంటూ దాని నుంచి స్ఫూర్తి తీసుకొని మనం కూడా ఏ ఆచరణ వీరుకు ఇద్దరం కలిసి పాటు పడితే తప్పనిసరిగా సమాజం బాగుపడుతుందని చెప్పి సూచించి వారిని కూడా ఈ మహోద్యమంలో భాగం చేసినటువంటి సందర్భం అది. మరి ఈ విధంగా మనం కూడా మరి ఈ సమాజంలో అంటే మామూలుగా మనం చూస్తే ఒక మనిషి లైఫ్ ఇన్నేళ్ళ మరి 100 ఏళ్ళు ఉన్నాయని 100 ఏళ్ళు బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఈ సమాజం కోసం ఏమీ సేవ చేయలే కాబట్టి వాళ్ళని ఎవరిని మనం వాళ్ళ పుట్టినరోజు కానీ గిట్టినరోజు కానీ మనం జరుపుకున్నట్లే. మరి అందుకోసమే చెప్తున్నాం. మరి ఈ జీవితం అంతా కూడా మరి 100 ఏళ్ళ కాదు 100 పైన బతికినటువంటి జీవితం అంతా కూడా మరి బ్రతికినంత కాలం ఈ సమాజానికి ఏం చేశామన్నది గుర్తుంచుకోవాలని చెప్పి మానవ జీవితం మొత్తాన్ని మరి మహానుభావులు మరి 3 ముక్కల్లో చెప్పడం జరిగింది. మరి మనిషి జీవితంలో వచ్చిపోయేటివి 2, వస్తే పోనివి 2, పోతే కానివి 2 అని. మరి జీవితంలో వచ్చిపోయేటివి 2 ఏంటివంటే మరి ధనం దరిద్రం. ధనవంతుడిగా పుట్టినటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు సరి అయినటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల మరి సరి అయినటువంటి మిత్రులు ఎవరూ లేకపోవడం వల్ల సరి అయిన మార్గంలో నడచకపోవడం వల్ల వాళ్ళు ధనవంతులంతా కూడా దరిద్రులు మారినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి అదేవిధంగా పేదవాడిగా పుట్టినటువంటి వాళ్ళు దరిద్రంలో పుట్టినటువంటి వాళ్ళు కష్టపడి చదవడం వల్ల మరి ఈ సమాజాన్ని మంచి సమాజంలో బ్రతకడం వల్ల మరి ఈ సమాజంలో ఉన్నటువంటి మంచి సూత్రాలను పాటించడం వల్ల మంచి గౌరవాన్ని పొందడం ద్వారా వాళ్ళు మరి పేదవాడు కూడా మరి ధనవంతుడు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇవి రెండూ కూడా మన జీవితంలో మన నడవడికను బట్టి ఇవి వస్తాయి పోతాయి. మరి అదేవిధంగా పోతే రానివి కూడా 2 ఉన్నాయి. అవి ఏంటంటే ప్రాణం కాలం. ప్రాణం పోతే మరి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. మరి ఈ ప్రాణం అనేది ఎట్టి పరిస్థితిలో తిరిగి రాదు కాబట్టి మనం ఉన్నాం లేకుంటే మన తాతలు ముత్తాతలు అట్లే ఉండి మనం రానియకపోయేది. మరి ఆ విధంగా పోతే ప్రాణం పోతే రాదు. కాలం కూడా విలువైనటువంటి ఈ కాలం మనం గడిచినటువంటి కాలం ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాలేము కాబట్టి మరి ఇవి 2 కూడా పోతే ఎట్టి పరిస్థితుల్లో రావు. మరి అదేవిధంగా వస్తే పోనివి కూడా 2 ఉన్నాయి. అవి ఏంటి అంటే కీర్తి అపకీర్తి. మనం ఈ సమాజానికి చెడు చేయడం వల్ల
మన ఈ సమాజానికి నష్టం చేయడం వల్ల మన తోటి వారిని బాధ పెట్టడం వల్ల ఎదుటి వారిని కష్టపెట్టడం వల్ల మనకు వచ్చేది అపకీర్తి మరి ఈ అపకీర్తి మరి వస్తే కూడా పోదు అదే విధంగా ఈ సమాజానికి కావాల్సినటువంటి మంచి పనులు చేయడం వల్ల మరి మంచి సలహాలను మరి స్వీకరించడం ద్వారా మంచి పని ఈ సమాజానికి చేసి పెట్టడం ద్వారా ఎదుటి వ్యక్తికి ప్రయోజనం కలిగించడం ద్వారా ఎదుటి వ్యక్తికి సంతోషం కలిగించడం ద్వారా మనకొచ్చేది కీర్తి మరి ఈ కీర్తి అనేది చిరకాలం ఈ సమాజంలో ఉంటుంది కాబట్టి మనం అంతా కూడా కీర్తి కామెంట్ కావాలి మన జ్యోతిరావు మహాత్మా పూలేను నా గురుగా భావిస్తానని ఏ రాజకీయ పార్టీ అయినా మహాత్మా పూలే సిద్ధాంతాలను అనుసరించి ఆచరణలో పెడితే తప్పకుండా ఈ దేశ సామాజిక మార్పు వస్తుందని ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా